నిజామాబాద్. అసలు పేరు ఇందూరు. ఈ ఊరికి రైల్వే స్టేషన్ పడ్డాక నిజాములు పేరు మార్చేశారు. పట్టణం చిన్నదే అయినా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతోంది. ఎక్కడ చూసినా సిటీ కల్చర్ కనిపిస్తుంది. అన్ని కాలనీల్లో అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. భూముల రేట్లు పెరిగిపోయాయి, అందుకే ఇక్కడ లివింగ్ కాస్ట్ కాస్త ఎక్కువ. నిజామాబాద్ కార్పొరేషన్ అర్బన్ డెవలప్మెంట్ కిందకొచ్చాక కూడళ్లను మోడరేట్ చేశారు. మెయిన్ సెంటర్లలో డ్యూయల్ రోడ్లు పడ్డాయి. రోడ్ల పొడవు తా పెంచిన చెట్లు అందం కలిగిస్తాయి. కనిపించే ఈ ఫ్లైఓవర్ని 25 ఏళ్ల క్రితమే కట్టారు. ఈ మధ్యనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కన్స్ట్రక్ట్ చేశారు. నిజామాబాద్లో 4.5 లక్షల జనాలుంటారు. వీళ్లలో స్థానికుల కన్నా బయట నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హర్యానా, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడ సెటిలైపోయారు. టౌన్లో ఎటు వెళ్లినా తెలుగుతో పాటు మిగతా భాషలు వినిపిస్తాయి. నార్త్ ఇండియా బోర్డర్కి దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడ మిక్స్డ్ కల్చర్ కనిపిస్తుంది. ఇక్కడి వాళ్లలో డెవలప్మెంట్ కనిపిస్తోంది. వీళ్లకి తగినట్టే టౌన్లో మల్టీప్లెక్స్లు వచ్చేశాయి. షాపింగ్ మాల్స్, సూపర్ బజార్, ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్ ఇలాంటివెన్నో కనిపిస్తాయి. నిజామాబాద్ నాటుకోడి జిలేబీకి ఫేమస్. రోడ్ సైడ్ హోటళ్లలో దొరికే నాటుకోడి వంటకాల్ని ఆర్డర్ చెప్పి ఫుల్లుగా లాగించేస్తుంటారు. ఇంకా అంకాపూర్ నాటుకోడి కూరల్ని టేస్ట్ చేయడానికి వేరే ఊళ్ళో నుంచి కూడా ఇక్కడికొస్తుంటారు. అంతేనా, సాయంత్రం అయితే చాలు, కుమార్ గల్లీలో ఉండే జిలేబీ దుకాణాల చుట్టూ జనాలు చేరిపోతారు. కొత్త వాళ్ళెవరైనా నిజామాబాద్ని చూస్తే మినీ సిటీలా కనిపిస్తుంది. పోష్ ఏరియాలుంటాయి, వాటి పక్కనే పేదల బస్తీలు తగులుతాయి. అహ్మదీ బజార్ ఏరియాను చూస్తే హైదరాబాద్ పాత బస్తీ గుర్తుకొస్తుంది. ఇక్కడున్న ముస్లింలు చోటామోటా దందాలు చేసుకుంటూ బతుకుతున్నారు. అలాగే నిజాం టైంలో పంజాబ్ నుంచి వలసొచ్చిన సిక్కులు పాములవాడలో ఇనుప పాత్రలు చేసి అమ్ముకుంటూ బతుకుతారు. నిజామాబాద్లో ఉండే కూల్ వెదర్ ఎవరికైనా నచ్చేస్తుంది. చుట్టూ కొండ కోణలు, వాటి మధ్య పచ్చని పొలాలు. ఇక అక్కడక్కడ మంచినీళ్ల సరస్సులున్నాయిగా, సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం రాదు. ఇది గంజ్ ఏరియాలో ఉన్న క్లాక్ టవర్. ఎవరికేం కావాలన్నా ఇక్కడికే వస్తారు. ఈ పెద్ద మార్కెట్కి ఎప్పుడు వచ్చినా ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి. ఈ పక్కనే ఉన్న మార్వాడి గల్లీలో కనిపించేవన్నీ గోల్డ్ షాపులే. ఇక్కడ అమ్మే బంగారం, వెండి నగల నగిషిల్లో నార్త్ ఇండియన్ స్టైల్లో కనిపిస్తుంది. ఇక
ఇక గాంధీ చౌక్లో బట్టలు కొనాలనుకునే వాళ్లకి లో ప్రైజ్ కే దొరుకుతాయి. ఈ మధ్య షాపింగ్ మాల్స్ వచ్చాక క్లాత్ బిజినెస్ ఇంకా పెరిగింది. ఇంకా బడ్జెట్లో బట్టలు కొనాలనుకునే వాళ్లకి పూసల గల్లీ సూట్ అవుతుంది. ముంబై నుంచి తెచ్చిన బట్టలు లో ప్రైజ్ కే దొరుకుతాయి. తెలంగాణలో ఉన్న ఏకైక పసుపు మార్కెట్ యాడ్ ఇది. లోకల్ రైతులు పండించిన పసుపు పంటను ఇక్కడికి తెచ్చి అమ్ముతారు. ఇంకా కరీంనగర్, వరంగల్ రైతులు కూడా వాళ్ల పంటల్ని తెస్తారు. సీజన్లను బట్టి వరి, మొక్కజొన్న అమ్మకాలకి కూడా ఇదే మెయిన్ సెంటర్. వీటిని ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ తయారయ్యే ఆమ్చూర్ సౌదీ అరేబియాలో మంచి డిమాండ్ ఉంది. ఊరు మధ్యలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఇప్పటిది కాదు, బ్రిటిషర్లో నుంచి ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ గళ్ళి వెళ్లే జనాలకు రైలు రాకపోకలు కన్వీనియంట్గా ఉంటాయి. రైల్వే స్టేషన్ పక్కన కనిపిస్తున్న ఈ ఫ్లైఓవర్ని 25 ఏళ్ల కిందటే కట్టారు. అంటే పట్టణం అభివృద్ధి అప్పటికే మొదలైపోయిందని అర్థమవుతుంది. ఇక నిజామాబాద్ బస్ స్టేషన్లో 20కి పైగా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చుట్టుపక్కల ఊళ్ళోకెళ్లే జనాలతో ఎప్పుడూ బిజీగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ప్రతి 5 నిమిషాలకు బస్సుంది. ముంబై, బీదర్, ఆంధ్ర వెళ్లడానికి స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి. ఇదే డిచ్పల్లి దగ్గరున్న తెలంగాణ యూనివర్సిటీ. 2006లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీనికోసం గుట్టమీదున్న 575 ఎకరాల్లో బిల్డింగులు కట్టారు. ఇంకా ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కోసం కామర్స్, ఇంజనీరింగ్, లా లాంటివి 26 కోర్సులున్నాయి. బాయ్స్, గర్ల్స్ హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంచారు. ఈ తెలంగాణ వర్సిటీ చుట్టుపక్కల పేద విద్యార్థుల స్టడీస్కి ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఎంతో మంది మెడికోలు స్కిల్స్ ఉన్న డాక్టర్లుగా బయటికి వస్తున్నారు. అలాగే నిజామాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రి ఎప్పుడు చూసినా జనాలతో రద్దీగా ఉంటుంది. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నిజామాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ బాగుంది. చాలా చోట్ల కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అలాగే ఊరు బయట ఇండస్ట్రియల్ ఏరియా స్ప్రెడ్ అవుతోంది. 30కి పైగా రైస్ మిల్లులు ఆడుతున్నాయి. చుట్టుపక్కల పొలాల్లో పండించే వరి పంట ఇక్కడి ఫ్యాక్టరీలకు వచ్చి చేరుతుంది. ఇక్కడ కనిపించేదే సిఎస్ఐ చర్చ్. పైనుంచి చూస్తే సీలింగ్ అంతా సిలువ ఆకారంలో కనిపిస్తుంది. అన్ని సిఐఎస్ చర్చిల్లాగానే దీన్ని కట్టారని చూస్తేనే తెలిసిపోతుంది. దీని పక్కనే ఇంకో చర్చిని కట్టిస్తున్నారు. పాత చర్చ్ కన్నా దీన్ని ఇంకాస్త పెద్దగా కడుతున్నారు. క్రిస్మస్ వేడుకలు ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతాయి.
రోడ్డు ఫేసులో ఉన్న గోపురమే నీలకంఠేశ్వరాలయం. చాలా పాతది. ఇక్కడి శిల్పాల్లో ఉత్తరాది శిల్పకళ కనిపిస్తుంది. శివుడికెదురుగా ఉన్న ఈ పాలరాతి నంది స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. ప్రతి ఏటా రథసప్తమిని గ్రాండ్గా జరుపుతారు. గుట్టమీద కట్టిన ఈ కోట ఖిల్లా రామాలయం. దీన్నే రఘునాథ ఆలయమని అంటారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో రాష్ట్రకూటులు కట్టించారు. 1311లో అలావుద్దీన్ ఖిల్జీ ఈ కోటను ఆక్రమించాడు. ఆ తర్వాత బహుమనీలు, కుదుబ్షాహీలు, ఆసఫ్ జాహీల చేతిలోకి వెళ్ళింది. వీళ్లకి అనువుగా కోటలో కొన్ని గదులు కట్టుకున్నారు. బ్రిటిషర్లు దీన్ని సెంట్రల్ జైలుగా వాడారు. ఈ జైల్లో ఖైదీగా ఉన్నప్పుడే దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణను పాటను రాశాడు. ఈ గుడిని ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు కట్టించాడు. ఎంట్రన్స్లో గుడి గుమ్మం మీదున్న శిల్పాలు అట్రాక్టివ్గా ఉంటాయి. గుడిలో సీతారాములు, వాళ్లకి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తారు. గుడి లోపలి సీలింగ్ డిజైన్ని చూస్తే జైనుల శిల్పకళ ఎలా ఉండేదో అర్థమవుతుంది. గుడిలో రాముడిని చూశాక ఈ గార్డెన్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు జనాలు. నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ కొండ కోనలే మల్లారం అడవి. ఈ చిట్టడవి దారిలో పోతుంటే జింకలు, నెమళ్ళు, కోతులు ఎదురొస్తాయి. అలాగే బస్టాండ్కి 9 కిలోమీటర్ల దూరంలో జంకంపేట దగ్గరున్న అశోక్ సాగర్ చుట్టుపక్కల వాళ్లకి పిక్నిక్ స్పాట్. చుట్టూ నీళ్ల మధ్యలో సరస్వతి విగ్రహం. ఈ సీనరీ చూడటానికి వెరైటీగా అనిపిస్తుంది. మల్లారం అడవికి 3 కిలోమీటర్లు వెళితే అలీ సాగర్ వస్తుంది. లోపలికి ఎంటర్ అవుతూనే పచ్చని చెట్లతో పార్కు కనిపిస్తుంది. పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాన్ని అరేంజ్ చేశారు. ఫ్యామిలీలతో సహా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ పార్కులో ఎంజాయ్ చేస్తుంటారు. పక్షుల కూతలు, కోతుల సందడితో ఆకట్టుకుంటాయి. పార్క్లోంచి నడిచి గడ్డమీదికెళితే ఆలీసాగర్ జలాశయం కనిపిస్తుంది. ఇక్కడ బెంచీల మీద కూర్చొని సాగర్ అందాలని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే బోటులో షికారు చేస్తుంటే ఇంకా హుషారొస్తుంది. సాగర్ పక్కనే ఉన్న ఈ గుట్ట మీద గెస్ట్ హౌస్ కట్టారు. అక్కడ నుంచి సాగర్ను చూస్తే మరింత అందంగా కనిపిస్తుంది. సాగర్ మధ్యలో ద్వీపం సాగర్కి స్పెషల్ అట్రాక్షన్.
1931 నిజాం చెప్పాడని ఈ అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేశారు. నిజామాబాద్ త్వరలో స్మార్ట్ సిటీ కాబోతోంది, ఐటీ హబ్ కూడా వచ్చేస్తోంది. ఇదే జరిగితే నిజామాబాద్ మినీ హైదరాబాద్ అయినా ఆశ్చర్యం లేదు. వచ్చే వారం తెలంగాణలోని మరో ముఖ్య పట్టణం విశేషాలతో మీ ముందుకొస్తాము.